సో ప్రతి వారం లాగే ఈసారి కూడా ఒక మంచి యునిక్ కంటెంట్తో వీఆర్ హ్యావింగ్ అ సస్పెన్స్ థ్రిల్లర్ ఫర్ దిస్ వీక్ ద మూవీ నేమ్ ఇస్ టెనెంట్. సో ఆ మూవీ టీమ్ అయితే మన ముందున్నారు. దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ మహామ్యాక్స్. సో చాలా చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను, ఎప్పుడు పెద్దదైతే అందరు బాగా ఫీల్ అవుతున్నారని. ఎందుకంటే పెద్ద ఇంట్రడక్షన్ అంటే ఎక్కువసేపు చెప్పడం వల్ల ఈ ఎంతసేపు చెప్తాడరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చాలా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడైనా చూసినప్పుడు జస్ట్ మనం అనమాట బిఫోర్ గెట్ ఉండేది ఆర్ ఇంటర్వ్యూ, యా ఫస్ట్ ఒక వ్యక్తి కనిపిస్తాడు అనమాట. సార్ మీరు లాస్ట్ టైము ఇలాగ చేసినప్పుడు మీకు మీ మీద కేసులు వచ్చినప్పుడు సార్ మీరు మీ గురించి ఇలా అనుకున్నప్పుడు మాట్లాడుతుంటే అవతల వ్యక్తి అని వెయిట్ చేస్తుండరు, అవి రాదే ఇది చెప్తూనే ఉంటాడు ఇంట్రడక్షన్. ఎంతసేపు రాను వెయిట్ చేసి వచ్చి ఫార్వర్డ్ చేస్తాం, మూడు నాలుగు ఫార్వర్డ్ చేస్తాం అప్పుడు అక్కడ కనిపిస్తాను. అందుకే ఎక్కువసేపు లేట్ చేయలేదు. సో ఆ మూవీ టీమ్ తో మాట్లాడి వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ టెనెంట్ మూవీ అని చెప్పి తెలుసుకుందాం. సో హాయ్. హాయ్ హాయ్ అన్న. కొత్త క్వశ్చన్స్ ఏమైనా రాసుకొచ్చావా కార్తీక్? మైండ్లో అన్ని కార్తీక్ కదా, కార్తీక్ మైండ్లో అన్ని రాసుకొని పెట్టుకున్నా. దాని హాయ్. హలో. హాయ్ సార్. సో స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు, అట్నుంచి వద్దాం. ఇట్లా డైరెక్టర్ గారు ఫస్ట్, డైరెక్టర్ గారు స్టార్ట్ చేయండి. ఓకే. హాయ్ సార్. హాయ్. ఏంటి టెనెంట్? ఫైన్ సార్. వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ టెనెంట్? యువర్ జర్నీ సీక్రెట్ ఏంటి టెనెంట్తో? మంచి కథ ఉంది, అదే సీక్రెట్. ఒకటే మాట, మంచి కథ. మంచి కథ ఉంది. మంచి కథ ఉంది, అంతమంది సీక్రెట్ ఏం లేదు. అంటే ఎందుకు టెనెంట్? ఎందుకు నార్మల్గా మనం యూజ్ చేసే జనరల్ డైలీ లాంగ్వేజ్ అది, డైలీ వర్డ్ అది, సో వాడే వర్డ్. సో వై ఈ యొక్క ఫిలింకి అది ఎందుకు సూటబుల్ అని చెప్పేసి? అదే యూజువల్గా మనం వాడే వర్డ్ అంటే మనకు బాగా తెలిసిన వర్డ్, మనకు బాగా దగ్గరగా ఉండే వర్డ్. ఆ కథకు కూడా బాగా దగ్గరగా అనిపించింది, ఆ కథలో ఉంది. టెనెంట్ మీద కథ కాదు, కథలో టెనెంట్ ఉంటుంది. కథలో టెనెంట్ ఉంటుంది. కథ కూడా మన చుట్టూ రోజు జరిగే, రోజు మనం చూసే, రోజు వినే జరిగే ఇన్సిడెంట్సు, ఆ ఇష్యూస్ ఆ రిలేటెడ్ ఉంటుంది, అలా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. సో అది ఎంత దగ్గరగా ఉంటుందో, ఇది ఎంత దగ్గరగా ఉంటుందో అనే విధంగా కథలోంచి పుట్టింది టైటిల్. ఓవరాల్గా స్టోరీ మ్యాటర్స్, అంటే స్టోరీ గురించి చెప్పాలంటే మేబీ సత్యన్ రాజేష్ గారు ఉన్నారు అండ్ అనదర్ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. సో వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్స్? డిడ్ దే రియల్లీ సాటిస్ఫై ద ఆడియన్స్? అంటే ఏం చెప్తారు అంటే ఎవరిది ఏ క్యారెక్టర్, అంటే ఏ క్యారెక్టర్స్ అయినా సరే వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ బట్టో వాళ్ళకి ఇచ్చే ప్రెసెన్స్ బట్టో, సినిమాలో ఉన్న డ్యూరేషన్ కాకుండా, సినిమాలో డ్యూరేషన్ కాకుండా వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి జనాలు ఎంతవరకు ఎంటర్టైన్ అవుతారు? 100% ఎంటర్టైన్ అవుతారు, కనెక్ట్ అవుతారు. కథకి ఎలా కనెక్ట్ అవుతారో ఆ కథలో ఆ క్యారెక్టర్లో ఆ యాక్టర్ చేసిన ప్రతి యాక్టర్ పెర్ఫార్మెన్స్కి కనెక్ట్ అవుతారు. 100% కాన్ఫిడెంట్గా చెప్పగలను, ప్రతి క్యారెక్టర్కి అంత పర్ఫెక్ట్ మాట్లాడుతుంది రావట్లేదు. అదే మీరు నేను ఏదో తెచ్చుకుందాం అనుకుంటున్నా కానీ అది బయటికి రావట్లేదు. సరే సార్, ఇంకోసారి ప్రిపేర్, ఒకసారి ఆలోచిస్తాయి లోపల ఇక్కడ మాట్లాడే లోపల. హాయ్. ఎలా ఉన్నారు? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? నా క్యారెక్టర్ మీరు అన్ని ఒకటి నవ్వుతూ ఇంకోటి ఆలోచిస్తూ. ఓకే, అంటే జర్నీ కదా, అన్ని ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. నా క్యారెక్టర్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఎండ్ ఆఫ్ ద ఫిలిం నా క్యారెక్టర్ యూత్కి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ డెలివర్ చేస్తుంది అనమాట. ఓకే. విత్ రిగార్డ్స్ టు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేదా పేరెంట్స్ ఒక మాట చెప్పినప్పుడు అది వినడం వినకపోవడం, ఈ పర్స్పెక్టివ్స్ని ఎక్కువ టచ్ అవుతుంది. సో హాయ్ అన్న. నాకు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. విఆర్ సీయింగ్ యూ ఫ్రమ్ ఎనీ ఇయర్స్, వీఆర్ ఎంటర్టైనింగ్ అండ్ జనాలు కూడా చాలామంది. మీరంటే ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనే కాదు, ఆయన సినిమాలు వస్తే చూద్దాం, ఆయన కామెడీకో లేకపోతే ఆయన యాక్టింగ్కో, బికాస్ ఆఫ్ ఎవ్రీ షేడ్స్ ఆఫ్ యాక్టింగ్ మిమ్మల్ని చూస్తారు. సో ఈ మూవీలో మీరు ఇంత, అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ట్రైలర్లో మేము చూసినప్పుడు కొన్ని షార్ట్స్ ఉంది నవ్వుతూ, ఇవి ఓకే, బట్ మీ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది? ఇదా నా క్యారెక్టర్తో స్టార్ట్ అయిన సినిమా నా క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. ఓకే. సాటిస్ఫాక్షన్ అంటే ఐ డెంట్ గెట్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్, ఐ మీన్ సాటిస్ఫై అంటే ఆడియన్స్ మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ రోల్లోనే చూడడం మొదలుపెట్టారు. ఇప్పటికీ మీరు ఒక యునిక్గా పొలిమెరా 2 అనేది చేశారు, పొలిమెరా సిరీస్ చేశారు, ఓకే, అక్కడ వరకు చూశారు. మళ్ళీ మీరు గీతాంజలి మళ్ళీ వచ్చింది, అక్కడ మీ కామెడీ జనరేట్ అయింది, అక్కడ అక్కడ మళ్ళీ కొంచెం డైవర్ట్ అయ్యారు. అదెంత కాకపోయినా మీరు అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ మీరు ఎలా చేశారో అదే వేలో చూడడం మొదలుపెట్టారు, కానీ అది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతుంది కదా.
ఈ చేంజ్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్? చాలా పాజిటివ్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ చేంజ్, ఇప్పుడు సపోజ్ నేను ఒక రోల్ చేస్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను అనుకో, ఆ రోల్లో ఏంటంటే ఒక దగ్గర ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, యాక్ట్ చేస్తాను, కానీ సత్యరోజు అక్కడ కామెడీ చేయడు, అక్కడ బావా అని ఇన్వెస్టిగేట్ చేస్తే బాగోదు. అంటే సో కాబట్టి ఏంటంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ క్యారెక్టర్ సరిపోతాను. అలాగే ఈ క్యారెక్టర్ చూసినప్పుడు ఫస్ట్ 5-10 మినిట్స్కి కథలోకి వెళ్ళిపోతాం. కథలోకి వెళ్ళి సార్ నన్ను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను నన్ను. సో రాజేష్ని ఇలా చూస్తామని ఫీల్ రాదు. సో నా క్యారెక్టర్ని వాళ్ళకి అలవాటైపోతుంది, అలాగే అలాగే చూస్తాను నన్ను హ్యాపీగా హ్యాపీగా. సో ప్రీవియస్గా అడిగిన క్వశ్చనే అండర్ రేటెడ్ ఆ మాటకి మీరు చెప్పిన ఆన్సర్ చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు, కానీ కొంచెం ఎక్కడో ఫీల్ అయ్యారు. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆడియన్స్ అన్నారు నా అండర్ రేటెడ్ అంటే మీరు అనుకున్నట్టు కాదు, వీఆర్ సీయింగ్ యూ ఎన్ అదర్ వే అని చెప్పేసి అన్నారు. వాళ్ళ స్టేట్మెంట్కి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అదే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి టకా టకా పడిపోయి అంతా దానికి వెళ్తారు. కొంతమంది అక్కడక్కడ అలా అలా వెళ్తారు, కొంతమంది అసలు ఉండే ఉంటారు. సో అట్లీస్ట్ లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే సస్టైనింగ్ అని చెప్పాను, నాట్ సక్సెస్ఫుల్ అన్నాను. దానికి వేరేగా మాట్లాడు, సక్సెస్ఫుల్ అంటే మీ మీనింగ్ ఏంటి, యూ నాట్ సక్సెస్ఫుల్ అని మాట అలా అని కాదు. వాట్ మీన్స్ నేను సస్టైనింగ్ చాలా చక్కగా అండర్ రేటెడ్ కాదు, ఇట్స్ ఆల్ ఆర్ టైమ్, ఆర్ హార్డ్ వర్క్, ఆర్ మూవీస్, మీకు అర్థమైందా? సో చేయడం, తక్కువ సినిమాలు చేయడం వల్ల, లేదా లిమిటెడ్ మూవీస్ చేయడం వల్ల, లేదా టకటక అన్ని సినిమాలు చేసేస్తుంటే సూపర్గా ఇప్పుడు వేరే. కాబట్టి ఇట్స్ నాట్ అండర్ రేటెడ్, కరెక్ట్గా నేను నా టాలెంట్ తగ్గట్టే నేను నాకు వస్తుంది. నాకు ప్రాబ్లమ్ మీరు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా దగ్గర నుంచి, దాన్ని తెచ్చుకొని ట్రై చేస్తాను. నేను నా దగ్గర నుంచి ఆ బెటర్ని నేను ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలి తప్ప ఇండస్ట్రీ ఐఎమ్ ద బెస్ట్ ప్లేస్. సో బై కమింగ్ టు దిస్ మూవీ, టు దిస్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మీ యొక్క కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుంది? వాట్ యు ఆర్ సీయింగ్, ఈ యొక్క క్యారెక్టర్ నుంచి మీ సినీ కెరియర్ని ఎలా చూడబోతున్నారు? ఏమో అంటే అది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అంటే ఎర్లియర్గా ఇది అడగడం కరెక్ట్ కాదేమో, కానీ అంటే ఒక క్యారెక్టర్ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది కెరియర్ మీద, కానీ లేకపోతే ఓకే ఈ యొక్క క్యారెక్టర్ వల్ల నేను కొంచెం సక్సెస్ఫుల్, ఒక ప్లస్ పాయింట్. సో అది మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే నాకు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అర్థం కాదు. ఇప్పుడు మీ క్యారెక్టర్ ఉంది కదా, సో ఈ క్యారెక్టర్ సమ్ వాట్ ఎవర్ ద నేమ్ యూ హ్యావ్ అండ్ యూఆర్ సేయింగ్ ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్, సో ఫ్యూచర్లో మీకు ఆఫర్స్ వచ్చేటప్పుడు కానీ ఈ క్యారెక్టర్ చూసి వచ్చి మీకు ఆఫర్స్ ఇచ్చే అంత రేంజ్ ఉన్న క్యారెక్టర్ అయినా, అంత స్పేస్ ఉన్న క్యారెక్టర్ అయినా మీకు అని? అంటే ఇక్కడ లైక్ నేను క్యారెక్టర్ రేంజ్ నేను డిఫైన్ చేయలేను, అది ఆడియన్స్ చూసాక వాళ్ళు డిఫైన్ చేయగలుగుతారేమో. బట్ నాకు నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ ఫ్యూచర్లో వచ్చే ఆపర్చునిటీకి హెల్ప్ అవ్వాలి అనే కోరుకుంటాను, కానీ అది హెల్ప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ రోల్ చేస్తున్నానంటే నాకు దీనికన్నా మంచి రోల్ వస్తుందని కోరుకుంటాను, కానీ ఈ రోల్ వల్లే రావాలి అని అయితే అలా స్పెసిఫికేషన్ ఏం లేదు. ఇలా ఒక అమ్మాయి ఉంది చేయగలుగుతుంది బాగానే, ఇలా క్యారెక్టర్ ఇచ్చి చూద్దాం అని అనుకునేది ఇంకా వాళ్ళది, ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళ మీద ఉంటుంది. ఈ రోల్ని చూసే ఇస్తారు అని అయితే అలా కనెక్షన్ అయితే ఏం లేదు. బేసికల్లీ ఒక యాక్టర్ని కాకుండా ఒక క్యారెక్టర్లో ఉన్న ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని మర్చిపోతారు. కొన్ని సినిమాస్లో కానీ హీరోని చూడరు, ఆ ఒక నేమ్ని చూస్తారు. సో అలా మారబోతుంది, అలా మారిపోతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే చేస్తారు. సో అందుకని అడిగారు. యా అంటే ఆ మెసేజ్ ఎండ్ చూసాక నేను ఇందాక చెప్పాను కదా, లైక్ ఒక ఫ్రెండ్షిప్ కానీ లేదా పేరెంట్స్ ఏదైనా సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకోకపోవడం, నేను ఏదైతే కన్వే చేయాలనుకున్నానో, నా క్యారెక్టర్ త్రూ డైరెక్టర్ ఏదైతే కన్వే చేయాలనుకున్న మెసేజ్ ఉందో ఒకవేళ తీసుకుంటే కనుక నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా యాక్షన్ చేసే ముందు నా ఫ్రేమ్ అయితే ఒకసారి వాళ్ళ మైండ్లో ఫ్లాష్ అవుతుంది, ఆ మూవీలో ఇంతే అయ్యింది అన్న ఫ్లాష్ అయితే అవుతుంది. అంటే అది ఇంక ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అన్నది ఇంకా తీసుకునే వాళ్ళ బట్టి ఉంటుంది. ఓకే. సో సార్ మొన్న ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ గారు చిన్నపిల్లలు చూడొచ్చు, ఎంత అడల్ట్ రేటెడ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చినా సరే చిన్నపిల్లలు చూడొచ్చు అని చెప్పారు కదా, సో ఇందులో ఏమన్నా మెసేజ్లు పెట్టేసి ఈ టైప్లో ఏమన్నా చేశారా? కాన్సెప్ట్ కొంచెం ఆయన చిన్నపిల్లలు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఇన్స్పైర్ అయ్యేది మేబీ అక్కడ ఉంటే బొమ్మలకో, లేకపోతే మరి
చోట అవి మీ టైప్ కార్టూన్స్ కార్టూన్స్ చూసి చూస్తారు, ఎక్కువగా చూస్తారు, ఇంట్రెస్ట్ చూస్తారు. సో వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్టింగ్గా కలుగుతుందంటే పెద్దవాళ్ళు చూపించేదే అరే ఇందులో మెసేజ్ చూసి నేర్చుకో అని ఒక 8 ఇయర్స్ ఓల్డ్లో 9 ఇయర్స్ ఓల్డ్లో వాళ్ళకి చెప్తారు. సో ఆ టైప్ ఆఫ్లో ఏమైనా తీసుకొచ్చారా స్టోరీని? 100% ఉంటుంది, ఉంటుంది ఉంటుంది ఉంటుంది. కానీ మీ తమ్ముడు అండర్ రేటెడ్, అంటే ఆ ఏజ్ ఏది ఉందో, ఏ సర్టిఫికెట్కి రూల్స్ ప్రకారం ఉండే ఏజ్, అండర్ రేటెడ్ ఏజ్ ఉందా మీ తమ్ముడు ఉంటే, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీ తమ్ముడికి చూపిస్తారు సినిమా? చూపిస్తారు, చూపిస్తారు 100%. మీరు మీ తమ్ముడు చూపిస్తారు, ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చూడమని చెప్తారు, చూపిస్తారు. థియేటర్స్లో ఒకవేళ అవైలబిలిటీ రూల్స్ ప్రకారం లేకపోయి, అంటే అలౌ చేయరు కొన్ని చోట్ల, అలౌ చేయరు కదా. మరి అలా ఉంటే అసలు ఏ అనేది ఎందుకు ఇచ్చారు? మీరు ఏమైనా అడగలేదా సెన్సార్? అంటే వాళ్ళకి ఏ ఇవ్వడానికి చాలా రూల్స్ ఉంటాయి కదండి. అంటే మీరు దృష్టిలో ఏ అంటే ఏమనుకుంటున్నారు? సెక్షువల్ కంటెంట్, ఓకే, ఇఫ్ నాట్ న్యూడిటీ, ఓకే, వైలెన్స్, వల్గర్ లాంగ్వేజ్, సౌండ్, అది ఏదైతే నాయిస్ వైలెన్స్ ఏదైతే ఉందో కొంచెం పీక్లోకి వెళ్తే చిన్నపిల్లలకి సజెస్ట్ చేయకూడదు ఇలాంటివి. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారిపోతారు ఈ టైప్లో చెప్తూ ఉంటారు. మరి ఇదైతే అడల్ట్ ఏ సర్టిఫికెట్ చెప్పిన ఈ మూడిట్లో ఏమన్నా, ఈ మూడిట్లకి సంబంధించి ఏమన్నా ట్రైలర్లో కానీ ఇప్పటివరకు ఉన్న ఈ సినిమా కంటెంట్లో కనిపించిందా? అంటే మరి అంతవరకు ఏం కనిపించలేదు డీప్గా. అదే అదే, ఓకే. ఏంటంటే అదే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదండి, ఇది ఒక్కటే కాకుండా ఇంకా వేరే వేరే ఆస్పెక్ట్స్లో సెన్సార్ బోర్డు రూల్స్ ప్రకారం ఉన్న దీనికి సంబంధించి ఒక, అంటే బంచ్ ఆఫ్ ఒక ఎమోషన్ని నేను హౌ టు హ్యాండిల్ అని ఒకటి ఉంటుంది కదా, నేను ఎలా హ్యాండిల్ చేశాను, ఎలా ప్రజెంట్ చేశాను అని. అంటే చెప్పే, అక్కడ చెప్పే కంటెంట్కి బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు, ఎంటైర్ సెన్సార్ బోర్డు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు సజెస్ట్ చేశారు, వాళ్ళు అడిగిన దానికి చెయ్యండి, మీరు చెయ్యండి, మేము అడిగింది, దీనికి ఏ అవసరం లేదు, యూ బై ఏ తీసుకోండి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళు ఏదైతే అడిగారో, అబ్జెక్షన్ వాళ్ళు ఏదైతే కరెక్షన్ చెప్పారో అడిగారో, ఆ బంచ్ ఆఫ్ ఒక ఇది నేను చేయనన్న, చేయడానికి కుదరదు, చేస్తే ఒక ఎమోషన్ పోతుంది, ఎమోషన్ డ్రాప్ అవుతుంది అని చెప్పేసి అని ఆ ఎమోషన్ వాళ్ళకి కనెక్ట్ అయింది. బట్ వాళ్ళు ఇంకేంటంటే ఇంకా తప్పక ఇచ్చారు. ఇప్పుడు అందుకే నేను చేయను అన్నదాన్ని మా ప్రొడ్యూసర్ అర్థం చేసుకున్నారు, కరెక్టే, హీజ్ రైట్. అంటే ఆయనకి తెలుసు కాబట్టి, కథతో ట్రావెల్ అయ్యాడు ఆయనకి, దాంట్లో ఉన్న ఎమోషన్ పెయిన్ అది తెలుసు కాబట్టి, కథలో ఉన్నది మనం ఏం చూపిస్తున్నాం అనేది. ఆయన కూడా ఓకే గో ఫర్ ఏ అని ఆయన యాక్సెప్ట్ చేశాడు వెంటనే. సో వై సత్యన్ రాజేష్ గారు ఫర్ టెనెంట్? ఆయన సత్యన్ రాజేష్ లాంటి యాక్టరు ఈ కథకి 100% హెల్ప్ అవుతారు బాగా. అంటే ఆ ఫీలు, ఆ ఎమోషన్ చూపించడానికని, ఆ వేరియేషన్స్, ఆ బ్యాలెన్స్డ్గా బాగుంటుంది అని. అంటే కథే నన్ను అడిగినట్టు, కథే నన్ను అడిగింది, కథలోంచి నా కథ అనుకున్న తర్వాత నేను కనెక్ట్ అయ్యాను. నేను ఈయన చాయిసే సార్, లేకపోతే ఆప్షన్? ఓన్లీ చాయిస్, ఓన్లీ చాయిస్, ఓన్లీ చాయిస్, ఓన్లీ చాయిస్. అవును, మీరు తీసుకున్న క్యారెక్టర్స్ అన్ని చాయిసేనా? అంటే బేసిక్గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆప్షన్కి వెళ్ళలేదు ఏ క్యారెక్టర్. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటిదంటే, అదే నాకు ఈ సీన్లో వీళ్ళు కావాలంటే వీళ్ళే కావాలని. అలాగా ఎవరికి రెండో ఆప్షన్కి వెళ్ళలేదు. నేను అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ ఈయన, ఈ క్యారెక్టర్ ఈ యాక్ట్రెస్ ఈమె, ఈ యాక్ట్రెస్ ఈమె అనుకున్న ఈ సెకండ్ ఆప్షన్కి నేను వెళ్ళలేదు. అలాగే నాకు అందరూ దొరికారు, అలాగే సపోర్ట్ చేశారు, ప్రొడక్షన్ నుంచి కూడా కోఆపరేషన్ వచ్చింది. అంటే అదే ఆప్షన్కి వెళ్ళే అవసరం రాలేదు. సో ట్రైలర్ చూసినప్పుడు కానీ ఎక్కడైనా సరే, మేబీ ఇప్పుడు తెలుగు జనాలు అన్నీ చూస్తున్నారు, అన్ని జానర్స్ చూస్తున్నారు, అంతా ఫైన్, బట్ యునిక్నెస్ ఏముంది? అక్కడ దాకా చూసిన తర్వాత వాళ్ళకంటూ ఒక చిన్న సీన్లో ఎక్కడైనా మిస్టేక్ జరిగితే, అంటే వాళ్ళకి ఆ మూడ్ డిస్ట్రాక్షన్ ఏదైతే వస్తే పక్కా ముగ్గురికో నలుగురికో చూడొద్దనే సజెస్ట్ చేస్తారు సినిమాని కంటిన్యూ. ఆ సీన్ని కూడా లేకపోతే ఆ షార్ట్ని కూడా అంత పర్ఫెక్ట్గా తీయడానికి కానీ, లేకపోతే ఈ ఇందులో ఉన్న యూనిక్నెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? యూనిక్నెస్ గురించి అంటున్నారా? అంటే యూనిక్నెస్ అలాగా డిస్కనెక్ట్ అయితే వాళ్ళు చెప్పే దాని గురించి. డిస్కనెక్ట్ అవుతారు కాబట్టి ఇందులో ఏముంటుంది యూనిక్నెస్ అని చెప్పి అవుతారు అనేది జనరల్గా అవుతారు. ఓకే, సో ఇందులో ఉండే యూనిక్నెస్ ఏంటి, ఈ మూవీలో మీరు చూపించే యొక్క యూనిక్ పాయింట్ ఏంటి? అది ఇంతకుముందు చెప్పే కదా, రోజు మన చుట్టూ జరిగే ఎమోషన్స్, చుట్టూ మనం రియల్ లైఫ్లో రోజు చూస్తున్న జరుగుతున్న ఎమోషన్స్,
ఆ ఎమోషన్స్ తగ్గట్టు. ఎమోషన్కి యూనిక్నెస్ అవసరం లేదు, ఎమోషన్ అనేది ఎప్పుడు యూనిక్నెస్, ఆ ఎమోషన్కి దానికి యూనిక్నెస్ రొటీన్ అనేది వర్తించదు ఎమోషన్కి, అది ఏ ఎమోషన్ అయినా. సో అది ఇందులో ఉన్న ఎమోషనే. అండ్ ఇది ఒక రెస్పాన్సిబుల్ మూవీ, రెస్పాన్సిబుల్ కథ. మేము తీసుకున్నది కానీ దీన్ని చెప్పడం కానీ దీని ద్వారాగా మళ్ళీ మెసేజ్ అంటే మళ్ళీ మెసేజ్ అంటారు కదా, మెసేజ్ కానీ కాకుండా రియలిస్టిక్గా ఉండే అటెంప్ట్, రియలిస్టిక్ ఎమోషన్స్ చుట్టూ అలాంటి ఆ రియలిస్టిక్ ఎమోషన్స్ మధ్యలోంచి ఉండే ఒక ఇష్యూ అన్నమాట, ఉమెన్స్కి సంబంధించిన ఒక ఇష్యూ. నా ఇప్పుడు ఈ స్టోరీని మీరు ఏమన్నా ఆగి లేకపోతే ఒకసారి చెప్తాను అని చెప్పేసి డిలే ఏమైనా చేయడం జరిగిందా వెన్ ఆఫ్టర్ ద నరేషన్? కథ వినగానే బాగుందండి. నేను మధ్యాహ్నం సాయంకాలం మళ్ళీ ఒకసారి ఫుల్ నరేషన్ ఇవ్వమని చెప్పాను, మళ్ళీ ఈవినింగ్ ఫుల్ నరేషన్ ఇచ్చారు, ఇవ్వగా మనం చేస్తామని చెప్పాను. ఏం కాన్ఫిడెన్స్ అనిపించింది? కథ వినగానే బాగుంది. ఇప్పుడు సి కొన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీసిచ్చాను తీస్తున్నారంటే బాగుందనే తీస్తారుగా, అది బాగోదని తీరుగా సినిమాలే వాడు, ఇది గ్యారంటీ హిట్ అవుతుంది, ఇది 1000 కోట్లు కలిసి ఇస్తారుగా, కొన్ని కొన్ని మిస్ఫైర్ అవుతుంటే. నా ఉద్దేశం ఏంటంటే అలా బాగుందని తీస్తారు, మనం ఫస్ట్ వినగానే బాగుందని ఫీల్, అదే ఫస్ట్ వచ్చిన దాన్ని మనం ఫాలో అవుతాం, అర్థమైందా? సో ఇది చిన్న సినిమా పరిస్థితి వినగానే బాగుందని అనిపించగా చేద్దాం ఫీలింగ్ వస్తుంది. ఎంటర్టైన్మెంటో కొన్ని సినిమాలు అంటే నాకు అలా చాలా సినిమాలు అవుతుండే ఇప్పుడు కథలు విన్నప్పుడు ఒకసారి చేస్తే వినగానే బాగుందని సినిమాలు ఎలా ఉంటాయంటే బెస్ట్ మూవీస్ అవుతాయి. చాలా సినిమాలు వింటున్నాను భలే ఉందనిపిస్తుంది, సూపర్ హిట్లు అవుతాయి అవి, అలా వినగానే బాగుందని ఫీల్ వచ్చింది. అది తర్వాత హిట్టా ఫ్లాప్ మన చేతిలో ఉండదు, కానీ ఇది అద్దరిపోయింది నా కోసమే చేస్తారే కథ అంటే నేను చూస్తున్న కథ ఇలాగే ఉంటుంది. నేను ఐ వాంట్ స్టోరీస్ లైక్ దిస్, కథకి కథకి సంబంధం ఉండకూడదు, క్యారెక్టర్ క్యారెక్టర్ సంబంధం, ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్కి క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఇది టోటల్గా సాఫ్ట్వేర్ డీసెంట్ ఒక ఫ్యామిలీ మ్యాన్, అది బ్యూటిఫుల్ చూడగానే భలే ఉంది అని ఫీలింగ్ వస్తుంది. నాకే నచ్చింది ఒక మ్యారీడ్ మ్యాన్ లవ్ స్టోరీ, అది బాగుంది అనిపించింది నాకు. సో వినగానే బాగుంది అనిపించగానే కానీ అంతకని ఏం కావాలి, సెకండ్ హాఫ్ ఫేజ్ 2 క్లైమాక్స్ అంత అవసరం లేదు, వినగానే భలే ఉంది చేద్దాం అంతే, దట్స్ ఓకే. అంటే మీరు ఇంత సినీ కెరియర్లో మీరు ఇన్ని ఎన్నో ఫిలిమ్స్ చూసుంటారు, లేకపోతే మీకు వచ్చిన స్టోరీస్ కానీ ఇవన్నీ మీకు అంటే ఒక ఐడియా ఉంటుంది, అవును ఈ సినిమా ఆడుతుంది ఈ సినిమా ఆడదు. మీరు ఈ సినిమాలో లేరు, ఒకవేళ లేరనుకోండి, ఈ సినిమా ఒక పబ్లిక్ ఆడియన్గా మీరు ఒకవేళ చూస్తే హౌ యూ విల్ జస్టిఫై, అంటే హౌ యూ విల్ రేట్ దిస్ మూవీ? బట్ సినిమా ఇది చాలా బాగుంటుంది, ఇది పోస్టర్లో ఉన్న కథ ప్రతి ఒక్కరు ఒక కథ ఉంటుంది, అది ఇన్ని లేయర్స్ ఇన్ని కథలు కలిపి ఒక కథ ఉందంటే గ్యారెంటీ హిట్ ఆ సినిమా, అది గ్యారెంటీ హిట్. అది ఎంత హిట్ ఏ రేంజ్ హిట్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది, కానీ చూస్తే మాత్రం వెంటనే నచ్చేది, ఎవరికైనా నచ్చుతుంది కథ చెప్పగానే భలే ఉంది అనిపిస్తుంది, చాలా బాగుంది కదా. సో వినగానే నేను చేస్తానని చెప్పాను. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత కలిసాము, కలిసి 27th కథ చెప్పారు, న్యూ ఇయర్ రోజు చెక్ తీసుకుని అడ్వాన్స్ తీసుకున్నాను, 27th కథ చెప్పారు, జాన్ 1st మేము మాట్లాడుకుని చెక్ తీసుకున్నాను నేను అడ్వాన్స్. ఓకే, అంటే అంత ఫాస్ట్గా అయిందండి, అంత ఫాస్ట్గా, అంత బాగుంది కదా అంత ఫాస్ట్గా. ఓకే, సో మీ యొక్క మెమరబుల్ మూమెంట్ ఏంటి ఇన్ ఫ్రమ్ బిహైండ్ ద సెట్స్? మెమరబుల్ మూమెంట్ ఏ క్యారెక్టర్తో? అలా ఏం లేదు, లైక్ నేను ఈ క్యారెక్టర్ సార్ చెప్పినట్టు అన్ని ఇంటర్లింక్డ్ అందరితోనూ లైక్ ఈక్వల్ ఒక మెమరబుల్ మూమెంట్ అనేది ఉంటుంది కదా. అలా ఏం లేదు, లైక్ ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ ఆల్ కో యాక్టర్స్, వీఆర్ లైక్ అందరికీ ఫన్ ఉండే వైల్ ఆన్ సెట్స్. సో ఇలా పర్టికులర్గా ఒకటే యాక్టర్ తోటి మెమరబుల్ మూమెంట్ అని ఏం లేదు, వీ ఎంజాయ్డ్ ద షూట్ కంప్లీట్లీ. సార్ ఎందుకు సార్ దాచేస్తున్నారు అన్ని క్యారెక్టర్స్? సాయంత్రం వస్తే సినిమా చూపించారు, సాయంత్రం వస్తే దేనికి కావాలంటే అలా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క పర్సెప్షన్, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక అంటే ఇప్పుడు సపోజ్ ఎలా అని చెప్తున్నా అంటే, నువ్వు రోజు పొద్దున్న లేచిన తర్వాత ఒక పాల ప్యాకెట్ తీసుకుని ఇంట్లో ఇస్తే వాళ్ళు కాఫీ చేస్తారు, కాఫీ తాగిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బస్ స్టాప్కి వెళ్తావు, టికెట్ ఇది ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది చూసావా. అలాగే కథలో ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఎందుకున్నదంటే ఆ క్యారెక్టర్ వల్ల ఈ సీన్ ఉంటుంది అనమాట. సో ఇలా జరగడం వల్ల అలా జరిగింది, ఇలా జరగడం ఆ క్యారెక్టర్ ఇంటర్ఫియర్ అవుతుంది, ఒక క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ కొత్త రకం స్క్రీన్ ప్లే చేస్తారు డైరెక్టర్ గారు, చాలా బాగుంటుంది అది. సో ఏ ఒక్క చిన్న ఇప్పుడు స్వెటర్లో ఒక ధన తెస్తే స్వెటర్ అంతా ఒక ధనం అందుకనే అనమాట. రేపు ఆ స్క్రీన్ ప్లే దీంతో ఆయన చెప్పినట్టు ఎవరి క్యారెక్టర్కి ఎలా లింక్ ఉంది, ఆ క్యారెక్టర్ ద్వారా కథ ఎంత వరకు లింక్ అయ్యి ఉంది అనేది డెఫినెట్గా అది ఆ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మీరు. అదే మొదలైంది ఎలాగా అంటే కథ నేను చెప్పేది, అదే ఆ కథ ఎలా
టర్న్ అవుతుంది ప్రతి క్యారెక్టర్ గారిని అలా చూడలేదు, అందుకే ఇలా చూపించాం. మేము ఎప్పుడు చూడలేదు అలాగా, మీరు ఇలా చూపించారేమో. మేము అంటే సీరియస్ అంటే ఏసీపీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే జనరల్గా చాలా ఉంచు నేను నెంబర్ ఆఫ్ ప్రీవియస్ చాలా సినిమాల్లో చాలా చూసాము. బట్ ఇందులో ఆ క్యారెక్టర్ కూడా ఒక ఎమోషన్తో లింక్ అయి ఉంటుంది. ఓకే, ఆ క్యారెక్టర్ జర్నీ కూడా కథలో అందుకు ఫీమేల్ ఇది పెట్టాము. చాలా అంటే సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇక్కడ కూర్చునే వాడిని అక్కడ కూర్చోబెట్టి ఇలా చేశారు కదా, లైక్ మీ యొక్క విజన్కి ఎలా జస్టిఫై అయింది అదంతా? ఏం లేదు, మీలాగా అప్పుడు నా ఫస్ట్ మూవీ అప్పుడు కలిశాడు యాక్టివ్గా అది అది ఇది అంటున్నాడు. ఎవరయ్యా నువ్వు అన్నా, సార్ ఇలా ఇది ఇది అన్నాడు. నేను అంటే ఆర్టిస్ట్గా అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్, కాకపోతే అదే ఆపర్చునిటీ చూస్తున్నాను అన్నాడు. సరే అయితే నేను గుర్తుపెట్టుకుంటాను, ఇంకా ఆ తర్వాత ఏం చేయను నేను చెప్పకూడదు. ఓకే, సో ఫైనల్గా టెనెంట్ గురించి మీ యొక్క వర్డ్స్లో ఆడియన్స్కి ఏం చెప్తారు? టెనెంట్ అనే సినిమా మీరు చూడండి, థియేటర్లో చూడండి. థియేటర్లను చూడాలని అడుగుతున్నానంటే మాలాంటి వాళ్ళకి కొంచెం బలం వస్తుంది, మేము కూడా ఎదుగుతాం మీ పేరు చెప్పుకొని. సో థియేటర్ రావడం వల్ల ఒక చిన్న జన హౌస్ఫుల్ అవుతుంది, హౌస్ఫుల్ అయితే మంచి టాక్ వస్తుంది. సో మళ్ళీ మీ 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 ప్రాక్షిక దేవుళ్ళు అంటారు కదా, సో అలాగే మీరు దయచేసి థియేటర్కి వచ్చి చూడండి ఒకసారి, వచ్చి యూ విల్ ఎంజాయ్ ఇట్. మీరు 100% ఎంజాయ్ చేస్తారు, మీకు కొంచెం 1% కూడా బోర్ కొట్టదు. మీరు ఒక్కరు వస్తే 10 మంది చెప్తారు చాలా బాగుందని, అంత గొప్ప సినిమా, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఏంటన్నా గ్యాప్ వచ్చిందో తీసుకున్నారు గ్యాప్ మాట్లాడరు అంటే అంటే నేను ఎలాగా చెప్పాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి అని అడిగాను. ఇప్పుడు సార్ మీరు దచ్చి తీర్చారు కదా, ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్ అంటే వర్డ్స్ అన్నీ నేను ఫస్ట్ లైన్లో పెట్టుకున్నాను వాటి ఎలా చెప్పాలని. సో లైక్ అందరూ థియేటర్స్కి వచ్చి మూవీ చూడడం వల్ల రిగ్రెట్ అయితే అవ్వరు, వెళ్ళేటప్పుడు ఒక మెసేజో లేదా స్క్రీన్ ప్లే ఇలా కూడా తీయచ్చా అన్న ఒక ఫీలో ఏదో ఒకటి క్యారీ అయితే చేసుకొని తీసుకెళ్తారు. ఓకే, సో ఐ లైక్ ఇట్స్ వచ్చి చూస్తే బెటర్. అంటే సార్ మీరు చెప్పండి సార్, మాకు నైటే చూపించేటట్లు. సో మీరు అంతా చెప్పేశారు కదా, ఒక వన్ లైనర్ వదలమంటే ఏం వదులుతారు టెనెంట్? టెనెంట్ గురించా వన్ లైనర్? ఇల్లు ఉంటుంది ప్రతి ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఫ్యామిలీస్కి, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో ఏం చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఆ ఫ్యామిలీస్ కోసం వాళ్ళ పిల్లల కోసం ఈ సినిమా చూడొచ్చు, కంపల్సరీ చూడాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద టెనెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇంకా మంచి హిట్ అండ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యి ఓటీటీ అండ్ థియేటర్లో కూడా మంచిగా ఆడాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.